స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు మమ్మల్ని జనసేన పార్టీని సిపిఐని సిపిఎంని మిగతా పార్టీలందరినీ పిలవండి. ఒకసారి మా సందేహాలు ఉన్నాయి, ఇది నుంచి నివృత్తి చేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు కావాలి. మీరు ఒకసారి మమ్మల్ని పిలవండి, మేము మాట్లాడతాం. ఒక్కసారి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిద్దాం. నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకురావడానికి నేను మీలాగా అవకాశవాదులు కాదని గుర్తుపెట్టుకోను. నేను దెబ్బలు తీయను, వెన్నుపోట్లు పొడవను. ఏదైనా మాట్లాడితే డైరెక్ట్ గా మాట్లాడతాం తప్ప నేను వెన్నుపోట్లు పొడిచే వ్యక్తిని కాదు. నేను విభేదిస్తే ప్రధానమంత్రి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా విభేదిస్తే ప్రస్ఫుటంగా అందరికీ తెలియజేస్తే పవన్ కళ్యాణ్కి ఇతనికి విభేదిస్తున్నాడని. అంతేగాని మీ ముందు ఒకటి మాట్లాడి వెనకాల నుంచి ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు నేను చేయను. అందుకే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆకాంక్షగా నిజంగా చెయ్యాలని తప్పని ఉంటే మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రతిపాటు నుంచి మీరు ఒకసారి మమ్మల్ని పిలవండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉమ్మడి పోరాటం చేద్దాం, అది ప్రత్యక్ష ప్రసారం చేద్దాం. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మా అన్ని ప్రశ్నలకు మీ సమాధానాలు చెప్తే మేము అందరికి ఆమోదయోగ్యమైన మార్గంలో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి సెంటర్ మెడల్ మీరు ఒక్కరు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మోడీ గారితో గొడవ పెట్టుకోవాలంటే మీకు నైతిక బలం కావాలి. ఆ నైతిక బలం మీ దగ్గర లేదు కాబట్టి ఆ నైతిక బలం జనసేన ఇస్తుంది, మీకు అండగా నిలబడతాం. అంటే నాకు మోడీ గారికి అమిత్ షా గారు ఒకసారి కూర్చున్న పార్టీని జనసేన పార్టీ ఎందుకే నువ్వు చేయలేవే, నువ్వు భారతీయ జనతా పార్టీ కలిపంటే నేను చెప్పే మేము కలపడానికి మేమన్నా కాళ్ళు ఊపుకుంటే కూర్చున్నావా? అరే మేము పోరాటం చేయడానికి ఉన్నా. మాకు జనసేన పార్టీ ఎంత ఎన్ని సీట్లు వచ్చినాయని మాకు ముఖ్యం కాదు, మాకు ప్రజ మాకు సామాజిక మార్పు రావాలి. సామాజిక మార్పు ఎన్ని దశాబ్దాలైనా సరే సాధించడానికి జనసేన పెట్టాను, కానీ భారతీయ జనతా పార్టీలో కలపడానికి నేను జనసేన పార్టీ పెట్టలేదు అని బలంగా ఆయనకి చాలా సున్నితంగా అందంగా తెలియజేశాం. అలాగే నిజంగా ముఖ్యమంత్రి గారికి కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని పిలవండి. యనమల రామకృష్ణ గారికి చెప్తున్నాను, మీరు ఇక్కడ రాఖీలో ఉంటారు కాబట్టి యనమల రామకృష్ణ గారికి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు పిలవండి, ముఖ్యమంత్రి గారికి కొంచెం అడ్వైజ్ చేయండి. ఎలాగ మీరు వియంకులకి పోలవరం కాంట్రాక్ట్ ఇప్పించారో వియంకులకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారికి ఒక మాట వేయండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఉమ్మడి పోరాటం చేద్దాం, ఒకసారి పిలిచండి, మేము మాట్లాడతాం, మీకు అండగా ఉంటాం. ఇక్కడ నుంచి లోకేష్ గారు కూడా మీరు సైకిల్ దొక్కడాలు కాదు, సైకిల్ పంక్చర్ అయిపోయింది, ట్యూబులు లేవు, రిమ్మలు లేవు, మడ్గార్డ్స్ లేవు, అందుకని మీ సైకిల్ పక్కన పెట్టి మేము బలమైన సమూహంతో వస్తున్నాం, సమూహన శక్తితో వస్తున్నాం. బలమైన సైనికులు మీకు సైనికులు లేరు, మీకు తెలుగుదేశం పార్టీకి శక్తి లేనిస్తున్నారు, శక్తి ఉన్న వ్యక్తులు ఒక జనసేనలోనే ఉన్నారు. మేము మా శక్తిని తీసుకొస్తాం, ఎందుకు కేంద్రం దిగిరాదో మేము చెప్తాం. ఒకసారి తెలుగుదేశం పార్టీని మాతో కలిసి రండి, మీకు సమయంగా మీకు పత్తిపాటు నియోజకవర్గం నుంచి మా గ్రామాల నుంచి మీకు తెలుసుకుంటా ఉన్నాం. అలాగే మార్పు ఇంత లక్షల మంది కోరుకుంటే మార్పు ఎందుకు రాదు? ఈ పవర్ స్టార్ సీఎం అనే పదం ఇది మంత్రం అయి తీరుద్ది ఒక రోజు, మంత్రమే. కోట్ల మంది మీరు సీఎం అని అంటే నేను ఒకటే కోరుకున్నా, సీఎం నాకు సరదా కాదు, సీఎం పదవి అనేది నాకు బాధ్యత, చాలా బలమైన బాధ్యత. మీరు నాకు ఆ బాధ్యత అప్పచెప్పండి, ఆ బాధ్యత ఇవ్వండి. రావికంపూడి కానీ మన వంతారలో కానీ అడ్డగోలుగా బైనింగ్ ఎలా చేస్తాడో నేను చూస్తాను. ఎవరు అడ్డగోలుగా మనల్ని దోస్తాడో ఛాలెంజ్ చేసి చెప్తాడో నేను చూస్తాను. ఎవడో మనల్ని దోచేది, ఎవడో మనల్ని నిలబడించేది, ఎవడో మనకు అడ్డొచ్చేది చూద్దాం. కాకపోతే మీరు నన్ను ముఖ్యమంత్రి పదవిలో పెట్టండి, నేను బాధ్యతగా నిర్వర్తించకపోతే అప్పుడు నన్ను అడగండి, నేను మీకు ఇలాగే చొక్కా పట్టుకొని అడగండి మీరు నేను నిలబడకపోతే. చంద్రబాబు గారి గారికి ఒక న్యాయం, పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం, అందరికీ సమానమైన న్యాయమే. నేను పనిచేయనప్పుడు మీరు నన్ను చొక్కా పట్టుకునే హక్కు మీకు ఉందని నేను మీకు ఇస్తున్నాను ఈ రోజున. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.